హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. చీఫ్ జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై అత్యవసర విచారణకు దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి వాదనలు విన్న అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. వివాదం పరిష్కారం అయ్యేంత వరకు ఫలానా దుస్తులు ధరించాలని, పట్టుబట్టకూడదని విద్యా సంస్థలను ఆదేశించింది. వీలైనంత త్వరగా ఈ వివాదం హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నుంచి విడతల వారీగా స్కూళ్లను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1 నుంచి 10 తరగతులకు సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయి. 11వ తరగతి ఆపై క్లాసులకు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఇవాళ సాయంత్రం మంత్రివర్గంతో పాటు విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో ఈ అంశంపై సీఎం బొమ్మాయి చర్చించనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు రాజు. రఫీ, ఏదైతే హిజాబ్ కు సంబంధించినటువంటి వ్యవహారము ఇది మరింత వివాదాస్పదంగా మారకముందే అటు కోర్టు కూడా ఇప్పటికే ఏదైతే కర్ణాటకకు సంబంధించినటువంటి హైకోర్టులో విచారణ జరిగింది, మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వివాదం మరింత పెద్దగయ్యేలా చూడొద్దు. అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో సహకరించాలని చెప్పి వాళ్ళు కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే డ్రెస్సింగ్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు ఒకరినొకరు రెచ్చగొట్టేలా ఉండదని చెప్పి కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అంటే తాము ఖచ్చితంగా అది ధరిస్తామని చెప్పి అయితే సుప్రీంకోర్టులో ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముందుగా హైకోర్టులో విచారణ జరుగుతుంది. హైకోర్టులో ఈ వ్యవహారం అంతా వాళ్ళు విచారించిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ చేస్తామని చెప్పి కూడా హైకోర్టు సంబంధించినటువంటి 3 న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనం స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మొత్తం కూడా మేము పరిశీలిస్తున్నాము. ఇది మరింత తీవ్రతరం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు అభిప్రాయపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వివాదం పైన ఇప్పటికే అటు హైకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు స్కూళ్ళు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివాదం మరింత తీవ్రతరం కాకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రుల సమావేశం కూడా జరగబోతుంది. ఈ విషయాన్ని వివాదం కాకుండా చూడాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే పైన కూడా చేస్తున్నారు. అయితే కర్ణాటకలో ప్రారంభమైనటువంటి హిజాబ్ వివాదం మళ్ళీ ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని పూర్తిగా నియంత్రించేందుకైతే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఇటువంటి వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడేందుకు అటు ప్రభుత్వాలు సైతం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి
స్పష్టంగా కనిపిస్తుంది రవి. రైట్, థ్యాంక్ యూ రాజు.